హలో పిల్లలు, ఇది తిమిర అంటారు. మరి తిమిరిని ఎలా క్లీన్ చేసుకోవాలో, దానిపై తోలు తీసుకోవాలి. తోలు తీసుకోగా ఇలాగా పైన చిన్న గంట పెట్టుకొని అలాగా చేతితో నాగితే వచ్చేస్తుంది తోలంతా. ఇది క్లీన్ చేసుకోవాలంటే ఇది ఇట్టి రీతిగా చేసుకోవాలి. ఇదో పై శరం ఇలా నాగితే అంతా వచ్చేస్తుంది. చూసారా ఎలాగో, అదే ఇలా తీసుకుంటే అయిపోద్ది. అయితే తిమిరి మాత్రం చాలా ఉపయోగపడుతుందండి. నడువు నొప్పి ఉన్న వాళ్ళకి ఇది ఇది క్లీన్ చేసుకొని అది తోలంతా తీసుకొని, చూసారా ఇలా తీసుకోవాలి. ఇది పిడిపులా వండుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదిగో అలా తీసుకున్నాం కదా, ఇప్పుడు పేగులు కట్ చేసుకోవాలి. ఇదిగో మధ్యను గంటు పెట్టుకొని అలాగా తీసి నోపల పేగులు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. మరి ఉడకబెట్టాలంటే ఆ పేగులతో ఉడకబెట్టకూడదు. ఇవి తీసేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. చూసా అవి ఇవి ఇవి ఇలా తీసుకోవాలి. వీటితో ఉడకబెడితే చేప అంతా పాడైపోద్ది. ఇగో చూసారా ఇలాగా పేగులన్నీ తీసేయాలి. కత్తితో కట్ చేసుకోవాలి. అలా చూసారు కదా సులువుగా చేసుకోవడం ఎందుకు అవుతుంది. ఇలాగా ఎలా చేసుకోవాలో చూపించడానికి అనమాట. చాలామంది తగ్గమకం అయిపోతారు కదా, ఎలా చేసుకోవాలో తెలియదు, ఎంత పెద్ద చేపే అనుకుంటారు కదా. తిమిరిగా ఇటు రీతి కట్ చేసుకొని ఇవన్నీ తీసేసుకోవాలి. చెత్త అంతా నోపల పేగులన్నీను. ఇగో క్లీన్ అయిపోయింది, కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది తీసి కడుక్కోవాలి. కడుక్కొని క్లీన్ చేసుకొని ఇది ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా కనబడుతుందో. కడిగించుకొని చేసుకున్నాము. నెక్స్ట్ ఇది ఉడకబెట్టుకోవాలి.